हेलो हाय वेलकम बैक टू माय चैनल नेनु श्रीनिवास आचारी मनम ताडोबंदर टाइगर रिजर्व लोनी एग्जैक्टली साउथ गेट केसला घाट केसला घाट कोर जोन का बफर जोन इधी मूल अंड चंद्रपुर रोड मध्य जस्ट रोड नुंडी लेफ्ट साइड चूस्ते सफारी गेट कनिपिस्तुंदी सो टिकेट काउंटर इकड़े ऑनलाइन ऑफलाइन का स्पेशल मानसून सफारी मॉर्निंग सेशन जनरल जुलाई नुंडी मन को अक्टोबर वरुक कोर जोन अभी क्लोज उठाई ओनली बफर जोन ओपन उ मन सफारी बफर जोन उ जोन दादापू ईदार पुल सो मन के सैटदी एने सफारी द्वारा मेक चूपस्ता फर्स्ट बर्ड सैटी ईगल चला लांग डिस्टेंस एक्चुअली 55-200 जूम लेंस सोनी ZV-10 वाड़ी दीसना चला अंदी अंत ईगल नैन इंत दूडम फस्ट टाइम सो चूदा मुं मु इंका ये एनिमल्स सैटद सो ई केसला घाट जोन जर्रीपेद जोन बफर जोन अंड जर्री कोर एरिया कनेक्ट अयि उंटुंदि इंदुलो मुख्यंगा के मार्क टाइगर दांतो पाटू छोटा मोग्ली अंड शिवानी अंड कुवानी अने टाइगर्स उन्नायि अंदुलो रेंडु मेल मूडु वच्चेसि फीमेल ई नटराज अने टाइगर टेरिटरी वच्चि चाला पेद्दगा उंटुंदि అది యాక్చువల్గా భయం అంటే తెలియని టైగర్ అది సో గైడ్ కొన్ని అలారంతో టైగర్ వస్తుంది అని చెప్పి చెప్పిండు సో ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ముందు పోయిన తర్వాత కే మార్క్ అనుకుంటాను ఇది టైగర్ అవుతున్నది సో జనరల్గా మనం టైగర్ను చూసినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అంటే ఒక రకమైన డిఫరెంట్ ఫీల్ లోన్ అవుతాము అది వాటర్ తాగుతుంది సో ఈ కే మార్క్ వచ్చి ఫీమేల్ టైగర్ ఇది దీని టెరిటరీ వచ్చి దాదాపు ఒక 15 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది ఇది కేస్లా ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు జర్రీపేద్ జోన్ కూడా వెళ్తుంటుంది జనరల్ ఒక విషయం ఏందంటే టైగర్ మ్యాన్ ఈటర్స్ అంటారు జనరల్ గా టైగర్స్ ఎప్పుడు మ్యాన్ ఈటర్స్ కావు టైగర్ ఎప్పుడు నాలుగు కాళ్ళ మీద నడిచే జంతువులను ఎప్పుడు టార్గెట్ చేస్తది మనిషి నిలబడి ఉంటాడు కాబట్టి టార్గెట్ చేయది కొన్ని యాక్సిడెంట్స్ వల్ల ఏజ్ ఎక్కువైపోయినప్పుడు అప్పుడు అది మనుషులపైన దాడి చేస్తది అంతే తప్ప जनरल टाइगर एपड़ू मन दाड़ चेयर 97-98% हिस्ट्री एक् सो मैं नेक्स्ट सर्चिंग स्टार्ट जनरल नटराज एंड छोटा मोग्ली कोसम सो गाइड्स आर् वेरी इंटेलिजेंट एंड चाला ट्रेन्ड सफारी गाइड्स एदैते ताडोबंदारी टाइगर रिजर्व लो उन्नोल्लू सो नेक्स्ट टारगेट वच्चेसी नटराज अंड मोग्ली एरिया कोई अलारम कॉल्स मोस्टली टाइगर साइट अवुतदनुकुंटुन्नाम ई केसला घाट कोंचेम डेंस फॉरेस्ट अंड कोंचेम हिली एरिया लागा कूडा उंटुंदि जनरल एटीस बैंबू फॉरेस्ट सेंट्रल गवर्नमेंट इंट्रोड्यूस अपड़ी चला थिकाई सो इत मानसून का बट्टी कुछ चट आकल अभी एक्वनाई मोस्टली टाइगर सराउंडिंग उ सो इधी टाइगर ఐడెంటిఫై చేయస్తలేదు ఎందుకంటే అది పడుకుంది తిన్నట్టుంది ఒక చిన్న కాలువలో పడుకుంది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా అయినా కానీ లేవలేదు సో ఇప్పుడప్పుడు అది లేసేటట్లేదు జనరల్గా
టైగర్స్ తిన్న తర్వాత 5-6 గంటలు పడుకుంటాయి, తర్వాత వాటర్ కోసం లేస్తాయి. సో నెక్స్ట్ మా ఇంకొక టైగర్ మూమెంట్ ఏరియాకు బయలుదేరినాం. ఇక్కడ ఒక పెద్ద వాటర్ బాడీ ఉంది, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. సో ఇది మా థర్డ్ టైగర్ మూమెంట్ ఏరియా. కొన్ని శబ్దాలు అయితే వస్తున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బ్యాడ్ లక్ అనుకుని అక్కడ నుంచి పెద్ద వాటర్ బాడీ సైడ్ బయలుదేరినాం. సో ఇవి ఇండియన్ వైల్డ్ బోర్స్. ఈ వాటర్ బాడీ పక్కన సో మమ్మల్ని చూడగానే ఒక్కసారి పరిగెట్టాయి. చాలా గ్రూప్ ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ వైల్డ్ యానిమల్కు ఇది ఒక బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. పులి జనరల్గా మనుషులకు హాని చేయదు అనే దాని మీద ఒక సామెత ఉంది. అదేంటంటే పులిని నువ్వు ఒక్కసారి చూస్తే అది నిన్ను 100 సార్లు చూస్తుందంట. అంటే 100 సార్లు కూడా అది నిన్న నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. తప్పని పరిస్థితుల్లో దానికి హాని కలిగించినప్పుడే అది దాడి చేయడానికి ప్రయత్నిస్తుందంట. ఇది ఉన్న సామెత. ఇది బఫర్ జోన్ ఎడ్జ్లోకి వచ్చినాము. నటరాజ్ అనే టైగర్ ఈ మధ్యనే ఆవుని ఇక్కడ చంపి తిన్నది. సో ఈ ఏరియా అన్నమాట ఇది కంప్లీట్లీ ఈ ఎడ్జ్ కేసలాఘాట్ జోన్లో ఎడ్జ్లో ఉంటుంది. ఇక్కడ పక్కనన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, వ్యవసాయం కూడా చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ ఈ ఏరియాలోనే ఈ లెఫ్ట్ సైడ్ ఆవును ఇక్కడ నుంచి మేస్తున్న ఆవును నటరాజ్ అనే టైగర్ చంపింది. నెక్స్ట్ మా ఫైనల్ లాస్ట్ టైగర్ సైటింగ్. టైగర్ ఉన్నది, యాక్చువల్గా మూమెంట్ ఉంది అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. చూద్దాం. ఈ గైడ్ అండ్ డ్రైవరు చాలా చాకచక్యంగా అంటే బాగా ఐడెంటిఫై చేస్తారు టైగర్ మూమెంట్స్, వైల్డ్ క్యాట్స్ మూమెంట్స్ని. సో ఇక్కడ గడ్డి అదంతా, సో చెట్లంతా అడ్డం వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ నుండి తిరిగితే టైగర్ ఉంటే చాలా దూరం ఉంది టైగర్. నాకు తెలిసి ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే ఎక్కువ టైగర్స్ ఉండే సఫారీ కూడా ఇదే. సో టైగర్ సేమ్ కే మార్క్ ఫీమేల్ టైగరే. సో చాలా అందంగా ఉంది. జనరల్గా టైగర్ చూసినప్పుడు ఫోటోగ్రఫీ కూడా సరిగా చేయలేము. సో టైగర్కు ఉన్న గొప్పతనం అది. ఇది ఫారెస్ట్లో లయన్, టైగర్, చిరుత ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అన్నమాట. బహుశా అది ఫుడ్ అయితే కానిచ్చినట్టుంది, అందుకే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తుంది. మోస్ట్లీ వాటర్ కోసం అనుకుంటా. సో మనకు ఒక కేమార్కే కనిపించింది ఈరోజు. చోటా మోగ్లి, కువాని, శివాని అండ్ నటరాజ్ అయితే కనిపించలేదు. మోస్ట్లీ లక్ అని చెప్పాలి, కానీ ఒక టైగర్స్ యానిమల్స్ అనే కాదు, అసలు ఈ బ్యూటిఫుల్ ఫారెస్ట్ వాటర్ బాడీస్ కూడా చూడొచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ అన్నమాట. మనం రోజు ఉండే ఈ సిటీస్లలో ఇవన్నీ కనిపించాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ లైక్ అనేది ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది, దానికోసం అడుగుతున్నా, అంతే తప్ప వేరేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.